హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కావ్యస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి రెండు రెసిపీస్ అయితే చూపించానండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటాయండి. మెంతికూరతో అయితే ఎగ్ కర్రీ అయితే చేసేసాను. అలాగే లివర్ ఫ్రై కూడా చేసేసాను. చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా అయితే 4 గుడ్లు అయితే ఉడకబెట్టేసుకున్నానండి. ఇంకా మాకు సరిపడినన్ని ఉడకబెట్టేసుకున్నాను నేనైతే. ఇంకా మొత్తం బాగా మెంతం కూర అంతా కట్ చేసేసుకొని క్లీన్ చేసేసుకుంటాను అనమాట. చిన్న మెంతం కూర ఇది. మా సైడ్ ఎక్కువ చిన్నది ఇలాంటిది కూడా వస్తూ ఉంటుందండి. చిన్నది అయితే తీసేసుకున్నాను. అంత క్లీన్గా ఇసుక లాంటిది ఉంటుంది కదా, మొత్తం క్లీన్ చేసేసుకోవాలి బాగా. దాన్ని 2-3 times అలాగా. మెంతం కూర పిల్లలు కానీ పెద్దలు కానీ తొందరగా తినరు కదండి, చేదు ఉంటుంది అది. ఒకసారి ఇలా చేసి ఇవ్వండి, అసలు మెంతం కూర ఉన్నట్టే తెలియదు అనమాట. ఎగ్గులోకి వేసి చేశాను. మీరు కూడా ఒకసారి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా కానీ ఇలా చేసి పెట్టండి. ఇష్టంగా అయితే తినేస్తారు. వాళ్ళకి వేసినట్టు కూడా తెలియదు అనమాట మెంతం కూర. కానీ గ్యాస్ అయితే ఆన్ చేసేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు గుడ్లు అయితే ఉడకబెట్టేసుకున్నాను కదా ముందే. ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. ఆనియన్స్, టమాటోలు అన్నీ. ఇంకా ఆయిల్, కడాయి అయితే వేడెక్కాక ఆయిల్ అయితే వేసుకోవాలి. చాలా సింపుల్ రెసిపీస్ అండి, రెండు కూడా చాలా బాగుంటాయి. ఇంకా ఆయిల్ అయితే సరిపడినంత ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుందాము. వేసేసుకొని ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేసుకుందాము. నెక్స్ట్ కాదండి మెంతం కూర, దీని వాయిస్ వచ్చేసి తర్వాత ఇస్తున్నాను అనమాట. ఇంకా మెంతం కూర ఎందుకంటే అది తర్వాత వేసేదానికంటే ఇలా ఆయిల్లో మగ్గితే కొంచెం చేదు అనేది ఉండదు అనమాట. అందుకోసం అని ఆయిల్లో వేసేసాను. ఇలా ఆయిల్లో కొద్దిసేపు మగ్గిన తర్వాత మనకి చేదు అనేది అంత ఉండదు అనమాట. చిన్న మెంతం కూర ఎక్కువ చేదు ఉంటుంది కదా, ఇంకా అందుకోసం అనేసి ఇలా ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా వేసుకొని మగ్గించుకుందాము. ఇది బాగా మగ్గించుకున్న తర్వాత ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. మా పిల్లలకైతే అసలు దీంట్లో వేసినట్టే తెలియలేదు మెంతం కూర. మామూలుగా మనం ఎట్లా చేస్తే అట్లా తిని ఎప్పుడు చేసేలాగా అనుకొని తినేసారనమాట, చాలా ఇష్టంగా అయితే. ఇంకా మొత్తం ఇప్పుడైతే ఫ్రై అయిపోతూ ఉంది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఆనియన్స్ కొంచెం, అది మెంతం కూర బాగా మగ్గిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఎక్కువ తీసుకున్నానండి నేను. 4x అయినా కూడా ఆనియన్స్ ఎక్కువ తీసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా ఆనియన్స్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. మళ్ళీ ఇలా అప్పుడప్పుడు మంచి మంచిగా చేసి పెట్టాలండి పిల్లలకి, చాలా హెల్దీ ఉంటాయన్నమాట. ఇట్లా మంచి ఫుడ్ మంచిగా చేస్తే మెంతం కూర అలాంటివి తినరు కాబట్టి ఇలా ఏదో విధంగా వాళ్ళకి అన్నీ పెడతా ఉండాలన్నమాట. ఇంకా ఇలా బాగా ఒకసారి బాగా కలిపేసుకొని చూసారా, మెంతం కూర ఇంకా కొంచెం అసలు ఎక్కడ కొంచెం తెలియడం లేదనమాట. సరిగా వేసింది కూడా మొత్తం కలిసిపోతుంది దాంట్లోకి. ఇంకా ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ మొత్తం ఒకసారి ఉప్పు వేసుకున్నాక కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాము. ఆనియన్స్ కూడా బాగా మగ్గాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మూత పెట్టుకొని మగ్గించుకుందాం కొద్దిసేపు అయితే. మనము ఎప్పుడు ఒక విధంగా కాకుండా ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసి పెడతా ఉంటే తింటారు పిల్లలు కానీ పెద్దలు కానీ. చూసారు కదా, ఇప్పుడు బాగా కొంచెం ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు టమాటోలు కొంచెం ఆనియన్స్ మగ్గాక ఇప్పుడు ఒక టమాటో అయితే కట్ చేసేసుకున్నాను. టమాటో కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అది కూడా కొద్దిసేపు బాగా మగ్గాలన్నమాట. టమాటో కూడా ముక్క అనేది బాగా మెత్తబడాలి. ఇప్పుడు కొద్దిసేపు మగ్గాలి. ఇక్కడ ఎగ్స్ అయితే, ఆలోపు ఎగ్స్ని అయితే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకున్నాను అనమాట. చూసినా కదా, మరొకసారి అయితే కలిపేసుకుందాము. కలిపేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకొని టమోటా పళ్ళు కూడా మెత్త వరకు పడే వరకు మగ్గించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అంతా బాగా తేలింది. ఇప్పుడు రెండు అనేటివి బాగా మెత్తబడిపోయాయి అనమాట. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము.
చూసారు కదా, మెంతం కూర అసలు వేసినట్టే తెలియడం లేదు. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసేసుకొని కలిపేసుకోవాలి. చూసారు కదా, మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం. మెంతం కూర అంత ఒక చోట ఉంటుంది కదా, ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా అయితే మగ్గిపోయిందండి, మరి కొద్దిసేపు మూత పెట్టుకొని కొంచెం అలా మగ్గించుకొని ఇంకా మూత అయితే తీసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఆయిల్ అయితే తేలిపోయింది. ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు. ఇంకా ఎగ్స్, మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని కలిపేసుకుందాము. మొత్తం ఒకసారి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. బాగా కలిసేలాగా కొంచెం మొత్తం కలిసేలాగా బాగా కలిపేసుకుందాము. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మెంతం కూర ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా సూపర్ ఉంటుంది, చాలా హెల్దీ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిసేపు మూత పెట్టి అలా మగ్గించి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాం మనమైతే. ఇంకా ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ కర్రీ, ఎగ్ మెంతం కూర ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లివర్ ఫ్రై అయితే చేసేసుకుందాం మనమైతే. ఇంకా నేనైతే ఇక్కడ లివర్ అయితే క్లీన్ అయితే చేసి పెట్టేసుకున్నాను, అందులోకి ఆనియన్స్ కూడా పెట్టేసుకున్నాను అన్నమాట రెడీగా. ఇంకా ఇప్పుడైతే గ్యాస్ ఆన్ చేసేసుకొని కడాయి అయితే పెట్టేసుకుందాం. ఫ్రై అండి, ఇది గ్రేవీ కాదు, ఫ్రై చేశానన్నమాట. ఇంకా ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ వేసేసుకొని సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇష్టం ఉన్న వాళ్ళు జీలకర్ర ఆవాలు వేసుకోవచ్చు. నేనైతే నాన్ వెజ్లోకి జీలకర్ర ఆవాలు వేయనండి, ఫస్ట్ నుంచి అలవాటు లేదన్నమాట. ఇంకా ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము. పొడుగు అయితే కట్ చేసేసుకున్నాను ఆనియన్స్ అయితే. రెండు చాలా సింపుల్ అండి వంటలు, మటుకు చకచకా అయిపోతాయన్నమాట. ఇంకా ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ కూడా బాగా వేడెక్కింది కదా. ఆనియన్స్ వేసేసాక కొంచెం కరివేపాకు ఒకసారి వేసుకొని బాగా కలిపేసుకుందాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఆనియన్స్ మగ్గించుకొని మనం కట్ చేసి పెట్టుకున్న లివర్ ముక్కు కూడా, చికెన్ లివర్ కూడా వేసేద్దాము. వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకా మనకు నాన్ వెజ్ అంటేనే ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా. ఇంకా మొత్తం ఒకసారి బాగా వేసేసుకొని కలిపేసుకుందాము. కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే మగ్గించుకుందాము. అది మగ్గేలోపు, ఆయిల్లో మగ్గేలోపు కొంచెం మనం ఇక్కడ మసాలా అంతా ప్రిపేర్ చేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా కడిగి పెట్టుకున్నది, పుదీనా అల్లం పుదీనా కొత్తిమీర వేసేసుకోవాలి మిక్సీలోకి అయితే. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇలా మొత్తం ఒకేసారి మసాలా పట్టు పెట్టుకుంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఒక టమోటా అయితే కట్ చేసుకున్నది వేసుకోవాలి. అలాగే కొంచెం పట్టే, కొంచెం మెత్తగా వరకు పట్టేసుకుందాము. ఇప్పుడు అందులోకి కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి. నాతో లేదని ఇంకా అప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఇంకా తురుముతూ ఉన్నానండి, ఇంకా లేదని చెప్పేసి. ఇంకా మార్నింగ్ వచ్చేసి టిఫిన్కే చేశానన్నమాట దోశలోకి లివర్ వచ్చేసి. దోశలోకి చేశాను, చాలా బాగుంటుంది దోశలోకి మటుకు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది దోశలోకి కూడా. ఇంకా మొత్తం పట్టేసుకున్నాక మసాలా మొత్తం అయితే నాకు రెడీ అయిపోయింది. చూసారా లివర్ కూడా ఎంత బాగా మగ్గిపోయిందో. మొత్తం మగ్గిపోయింది, మసాలా అంతా రెడీ. ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టు కారం, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ, స్పైసీగా తినేవాళ్ళు ఎక్కువ వేసేసుకోవచ్చు. ఇంకా మొత్తం కొంచెం కారం వేసుకొని, కొంచెం పసుపు వేసుకొని, అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఒకసారి మొత్తం అలా కలిపేసుకుందాము. రాళ్ళు ఉప్పు వేసానండి నేనైతే. ఇక వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి చపాతీలోకి, రైస్లోకి కాకుండా దోశలోకి చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మటుకు.
పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినేస్తారనమాట దోశ టిఫిన్కి మార్నింగ్ అయితే. ఇంకా ఇలా మొత్తం కారం ఉప్పేసుకున్నాక మనం ముందుగా పట్టు పెట్టుకున్నాం కదా మసాలా అంతా, అదంతా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అది ముక్కలకి పట్టేలాగా మసాలా అంతా కలిపేసుకుందాము. ఇప్పుడు అలాగే కొద్దిసేపు కలిపేసుకున్నాక మీలో ఎంతమందికి లివర్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి, అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. మీరు చూస్తేనే కదా మరి ఇంత ముందుకైతే వెళ్తుంది మా ఛానల్ అయితే, అలాగే నేను చేసినవి కూడా మీకు అర్థమవుతాయి మీరు స్కిప్ చేయకుండా చూడడం వల్ల. ఇంకా కొద్దిసేపు మూత పెట్టుకొని అయితే మగ్గించుకుందాం. చూసారు కదా ఆయిల్ అయితే బాగా తేలేసిందనమాట. ఇంకా అది ఒక చేత సెల్ఫ్ వీడియో తీసుకుంటా అంటే మొత్తం కదిలిపోతూ ఉంది అక్కడ. చూసారు కదా ఇట్లా మొత్తం ముక్కలు అయితే నాకు మెత్తబడిపోయాయండి బాగా. ఇంకా ఒకసారి బాగా కలిపేసుకొని కొద్దిసేపు మగ్గించుకున్నాము. కొంచెం అంటే కొంచెం వాటర్ వేయాలి ఎందుకంటే అవి కొంచెం ఇంకా ముక్క అనేది బాగా మగ్గాలన్నమాట, లోపల లేకుంటే పచ్చి పచ్చిగా ఉంటుంది కదా మరి. ఇంకా అందుకోసం అనేసి కొంచెం వాటర్ వేసి అయితే మరి కొద్దిసేపు మగ్గించుకుందాం. కొంచెం చికెన్ మసాలా వేసుకుందాం. చికెన్ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకసారి వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మరి కొద్దిసేపు అయితే మూత పెట్టుకొని మగ్గించుకున్నామండి. ఇంకా అది రెడీ అయిపోయిందా, ఇక్కడ దోశ అయితే రెడీ చేసేస్తున్నాను. ఇంకా దోశ అని చెప్పాను కదా దోశ లేకైతే వేసేస్తున్నాను అనమాట. దోశను అయితే వేస్తున్నాను ఇంకా ఇప్పుడైతే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా అది అవతల సైడ్ పెట్టేసి ఇక్కడ దోశ అయితే వేస్తున్నాను, అది మగ్గుతుంది లివర్ వచ్చేసి. ఇంకా నేను ఇక్కడైతే దోశ వేస్తున్నాను. చూసారు కదా మొత్తం దోశ వేసేసుకొని, మీకు దోశ కూడా చూపించానండి వీడియోలో అయితే. దోశలు బాగుంటుందని చెప్పాను కదా. కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని దోశ అయితే తిప్పేసుకుందాం. ఇంకా ఇది వచ్చేసి మిల్లెట్ దోశ అండి, అన్ని చిరుధాన్యాలు కలిపి చేసిన దోశ అదైతే. ఈ దోశ రెసిపీ మన ఛానల్లో ఉంది, కావాలంటే వీడియో చూడండి. ఇంకో బాజు ఇంకో సైడ్ తిప్పేసుకొని బాగా కాల్చుకుందాం. దోశ చూసారా బాగా కాలిపోయాయన్నమాట, చాలా బాగా వచ్చాయండి దోశలు మటుకు. చూసారు కదా ఇంకా ఇంకో సైడ్ కూడా బాగా కాల్చేసుకున్నాను. ఇక్కడ లివర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది నాకైతే. యమ్మీ యమ్మీ లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఆయిల్ అంతా పైకైతే వచ్చేసింది. ఇప్పుడు దోశలోకి అయితే పెట్టుకొని అయితే తినేస్తున్నాము. ఇంకా ఆయిల్ వేడివేడి తినేసామండి, ఆయిల్ కూడా తేలేదన్నమాట. ఇంకా తినేద్దామని చెప్పేసి అయితే ఇంకా పెట్టేసుకుంటున్నాము. చేసాము పెట్టుకొని అయితే తినేసాము. చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, ఎంతో సింపుల్ అండి టేస్టీ లివర్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. దోశలోకి అయితే పెట్టేసుకొని తినేసి మీకు నచ్చింది, నచ్చిన వాటిలోకి మీరు తినేయచ్చు. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ ఏదైనా కానీ దోశలోకి కానీ మీకు నచ్చిన దాంట్లో తినండి. ఇంకో విధంగా కూడా చేశానండి దోశని అయితే, ఇలా కూడా చేసుకొని తినొచ్చు కదా. అదో ఇట్లా దోశ వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని దాని మీదే లివర్ వేసేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, లివర్ దోశ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇదండి ఇవాళ వీడియో, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి, మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. మీరు చూడడం వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది. చూసారు కదా లివర్ ఫ్రై దోశ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నేను చేసిన రెసిపీస్ ఎలాగున్నాయో కామెంట్ అయితే చేయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. ఇలా పెట్టేసుకొని తింటే ఉంటుందండి సూపర్ టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.